ప్రస్తుత ఈ గజిబిజి ప్రపంచంలో అందరూ కూడా యాంత్రిక జీవనాన్ని గడపాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా కాసింత వినోదాన్ని అందించేది సినిమా. అలాంటి సినిమా సాధారణుడికి అందనంత దూరంలో వెళ్ళిపోతుంది. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు ఆ సినిమా టికెట్ ధర హాల్లో ఎంత ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. 100 నుంచి కూడా 2000 3000 రూపాయల వరకు కూడా అమ్ముడుపోతున్నాయి. దాంట్లో ఒక సామాన్యుడికి సినిమా చూడడము కాసింత వినోదాన్ని అందిపుచ్చుకోవడం కూడా చాలా కష్టతరమైంది. ఈ పరిస్థితుల్లో సినిమా టికెట్లను కూడా ఆన్లైన్ పద్ధతి ద్వారా ప్రభుత్వమే విక్రయించాలనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది జరిగింది. దానికోసం ఒక కమిటీని కూడా వేసింది. అయితే దీనిపై ఇప్పటికే విపక్షాలు ఏ విధంగా విమర్శలు చేస్తున్నాయి. ఒక పత్రిక అయితే ఏకంగా ఈ సినిమా టికెట్ డబ్బులు కూడా తీసుకొని ప్రభుత్వం అప్పులు చేయాలని చూస్తోందని ఒక కథనాన్ని కూడా వండి వార్చింది. అందరూ కూడా చూశాం మనము. ఇకపోతే ఇక మాంసపు విక్రయాలు ప్రతి రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే టన్నుల కొద్దీ మాంస విక్రయాలు జరుగుతున్నాయి. అందులో ఎంత నాణ్యమైన మాంసం ఉంది, ఎంత నాసిరక మాంసం విక్రయిస్తుందో తెలుసు. అంటే ఒక ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము మాంసపు అవుట్లెట్లను ఏర్పాటు చేసి మాంసాన్ని విక్రయిస్తుంది అనేది కూడా ఒక మంత్రి ఆయన అనుచరుల ద్వారా మాట్లాడుకుని అది కూడా పెద్ద రాద్ధాంతం అయిపోయింది. ఇప్పుడు మాంస విక్రయాలు చేయడం ఏంటరా బాబు అనేసి ఒక ప్రముఖ ఎంపీ కూడా విమర్శలు చేయడం జరిగింది. అసలు ఏంటి ఇవన్నీ అంటే ప్రభుత్వం సినిమా టికెట్ ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించి సామాన్యుడికి సైతం వినోదాన్ని అందించాలనుకోవడము తప్ప ప్రభుత్వము ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి మాంసాన్ని ప్రజలకు అందించే ఏర్పాట్లు చేయడం తప్ప అని ఈ వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆర్టీఐ మాజీ కమిషనర్ హైకోర్టు న్యాయవాది అయిన విజయబాబు పూలా గారు. ఆయన వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. ఇప్పుడు విన్నారు కదా సార్ నా ఇంటర్వ్యూలో, ప్రభుత్వం ఏది చేసినా కూడా ఒక రాయి కాదు 10 రాళ్ళు వేస్తుంది ఏమంటే ఈ ప్రతిపక్షాలు ఏమి చేసినా కూడా. ఇటీవల సినిమా హీరో చిరంజీవి గారు కావచ్చు, మంచి విషయం, చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసారు, ప్రొడ్యూసర్లు అందరికీ కలిశారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అయితే ఒక అంశం తెర మీదకి వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా పేదవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా కాసింత ఎంత టెన్షన్ ఉన్నా మనం ఒక సినిమా మంచి సినిమా చూస్తే కొంత రిలాక్స్ అవుతాం, నవ్వుకుంటాం, చాలా సరదాగా ఉంటుంది అన్నమాట. అలాంటి సినిమా చూసే వీలు లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మరింత ఇబ్బందికరంగా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో సినిమా చూడాలంటే సామాన్యుడికి అందుబాటులో టికెట్ల ధర, ఒక సినిమా అంటే ఒక స్టార్ హీరో ఎవరైనా రిలీజ్ అయితే సినిమా 100 రూపాయలు ఉంటుందో తెలుసు, 3000 ఉంటుందో తెలుసు టికెట్ ఆ రోజు. దాంతో సామాన్యుడు టికెట్ కొని సినిమా చూడలేని పరిస్థితి. దీన్ని గట్టెక్కించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా టికెట్లను విక్రయించాలి అనే తద్వారా వచ్చింది. నెల మొత్తంలో ఆ సినిమా థియేటర్లకి ప్రొడ్యూసర్లకు ఎవరి డబ్బులు వాళ్ళకు పంపిణీ చేసేలా అంటూ కొంత కసరత్తు అయితే ప్రారంభించింది. దీనిపై అప్పుడే ప్రతిపక్షాలు రాళ్ళు విసురుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు ఈ సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం విక్రయించే ఒక చర్య తీసుకోవడం తప్పంటారా? ముందు సినిమా రంగం గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే సినిమా రంగం అనేటువంటిది సినిమా రంగం సినిమా పరిశ్రమ అన్న ముందు నేను ఈ సినిమా రంగం మూకీ నుంచి టాకీ చిత్రాలకు వచ్చేసరికి ఇది ఒక ప్రభావ ఒక దృశ్య మాధ్యమం. ఈ దృశ్య మాధ్యమం ఏంటంటే ఆ రోజుల్లో స్వాతంత్ర్య పోరాటానికి ప్రజల్ని సమాయత్తం చేయడానికి ఒక బలమైనటువంటి దృశ్య మాధ్యమంగా సినిమా పనిచేసింది. తెలుగు సినిమా విషయానికి వచ్చినట్టయితే అప్పట్లో ఈ రైతు బిడ్డ ఇలాంటి ప్రబోధాత్మక సినిమాలు మంచి మంచి సినిమాలు వచ్చినాయి. తర్వాత భక్తిరస ప్రధానమైనటువంటి సినిమాలు వచ్చాయి. అదేంటంటే ఒక కళకి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి మాధ్యమ సినిమా రంగం. కవులు, కళాకారులు, రచయితలు, తర్వాత తెలుగు భాషని పరిపుష్టం చేసినటువంటి రంగం, పురాణాలని మన తెలుగు సంస్కృతిని పరిపుష్టం చేసినటువంటి రంగం, అలాగే అద్భుతమైనటువంటి కళాకారులను తయారు చేసినటువంటి రంగం, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు ప్రతినాయకులుగా ఉన్నటువంటి ఒక రాజనాల, నాగభూషణం, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళంతా గొప్ప గొప్ప మహాకళాకారులు. వాళ్ళ జీవితాలని కళ కోసం అంకితం చేసినటువంటి వాళ్ళు. ఇది అసలు వాస్తవానికి ఈ సినిమా రంగం అనేటువంటిది. ఇది సామాజిక చైతన్యం కోసం అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి రంగం. తదనంతర కాలంలో ఏమైందంటే ఇది ఒక పరిశ్రమగా రూపాంతరం చెందింది. సినిమా పరిశ్రమగా అంటే ఏంటంటే ఇంకా చెప్పాలన్నట్లయితే అటు గోదావరి జిల్లాల నుంచి కానీ ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కానీ రకరకాల కళాకారులు వాళ్ళు వీళ్ళందరూ కవులు వీళ్ళందరూ బయలుదేరితే కొంతమంది ఫ్యూడల్ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు డబ్బు మూటలు పట్టుకొని అటు చెన్నైకి, తదనంతర కాలంలో మద్రాసుకి తర్వాత ఇటు హైదరాబాద్కి డబ్బు మూటలు పట్టుకొని వచ్చి ఈ సినిమా రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని
ఒక గుత్తాధిపత్యంగా చలాయించడం అనేటువంటిది మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ పరిశ్రమ కాలక్రమంలో ఏమైందంటే ఈ ఓవర్సీస్ రకరకాలుగా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో డెవలప్ అయిన తర్వాత ఇది అతిపెద్ద అసంఘటిత పరిశ్రమగా అసంఘటిత రంగం ఇది ఇది పెద్ద అసంఘటిత రంగంగా రూపాంతరం చెందింది. ఇందులో ఎన్ని రకాల జాడ్యాలు అన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ వీళ్ళందరినీ కూడా పిలిచి ఈ మత్తు మందు డ్రగ్స్ నార్కోటిక్స్ వ్యవహారం ఈ డర్టీ కల్చర్ అంతా ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయిందండి? సినిమా రంగం నుంచేగా. ఎందుకని ఈజీ మనీ కొంతమంది చేతుల్లోనేమో ఈజీ మనీ వస్తూ ఉంది. ఆ ఈజీ మనీ విలాసాలు వికృత చేష్టలు విపరీత చేష్టలు వీటన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అన్నట్లయితే సినిమా పరిశ్రమ. అలాగని మరి మంచివాళ్ళు లేరంటే అసలు దీని పుట్టుకే నింద నేను చెప్పినట్టు కవులు కళాకారులు సాహితీవేత్తలు వాళ్ళతో కదా మొదలైంది. వాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే అప్స్టార్ట్స్ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఈ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి వచ్చి ఇక్కడ కోటాను కోట్ల రూపాయల వ్యాపారాలు చేయడం లాభాలు పంట పండడం మొదలుపెట్టారో ఈ కల్ట్ అంతా కూడా ఇక్కడ చేరిపోయి ఒక మొనోపోలిక్ యాటిట్యూడ్ అనేటువంటిది ఇక్కడ మొదలైపోయింది. ఈ మొనోపోలిక్ యాటిట్యూడ్లో ఆ రోజున చెన్నైలో పాండీ బజార్ కానీ లేదు ఇవాళ హైదరాబాద్లో కృష్ణానగర్ కానీ ఇక్కడికి వెళితే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి అనేక మంది సినిమా కార్మికులు మన కోవిడ్లో ఎన్ని రకాలుగా పస్తులుండి వాళ్ళని ఆదుకునే దిక్కులేక తల్లడిల్లిపోయినటువంటి వాళ్ళు వందలాది మంది కార్మికులు సినిమా కార్మికులు ఉన్నారు. వాళ్ళు అసంఘటిత రంగం ఎందుకన్నానంటే వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కానీ ఒక సెక్యూరిటీ కానీ ఏమీ లేదు. వీళ్ళందరూ కలిస్తే ఏంటంటే ఇది ఇంతమంది కలిసి పనిచేస్తే తర్వాత ఫైట్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి ప్రాణాలు పణంగా పెట్టి చేస్తే వాడికి ఎంతో వచ్చేది సులభమైనటువంటి ఇది. సో హీరో హీరోయిన్తో సమస్థాయిలో అద్భుతంగా డ్యాన్స్ చేయగలిగినటువంటి డాన్సర్లు ఉంటారు ఎక్స్ట్రా వాళ్ళు. వాళ్ళకి చేతుల్లో పెట్టేది చిల్లర డబ్బులు. మరి అదే పని చేసినందుకు ఈ హీరోలకి హీరోయిన్లకి మాత్రం కోటాను కోట్ల రూపాయలు. ఎక్కడ ఇంత డిస్పారిటీ, ఇంత దారుణమా, ఇంత ఇదే? మరి దారుణం కదా ఇది. ఎలా ఎక్కడ ఉంది అసలు మీకు సమన్యాయం? ఎక్కడుంది ఇక్కడ సమన్యాయం? లేదు. మీకు ఒక కార్పొరేషన్ ఏదన్నా తీసుకోండి, లేదా ఒక ప్రైవేట్ బిజినెస్ అయినా ఒక సెక్టార్ అయినా ఒక సీఈఓ ఉంటాడు. వాడు చేసే పని బట్టి వాడికి ఒక శాలరీ ఉంటుంది. వాడు అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ స్కేల్ అనేది శాలరీస్ ఉంటాయి వాళ్ళ పనులు బట్టి. అంతేగాని ఒకడికేమో ఎంత తీవ్రమైన అసమానత అంటే హీరోకేమో కోటాను కోట్ల రూపాయలు బ్లాక్ మనీలో ఇవ్వడం, వీళ్ళకేమో కనీసం లక్షలు కాదు కదా, వేలు కాదు, వందల్లో వీళ్ళకి ఇవ్వటం. ఇంత డిస్పారిటీ. వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే సినిమా అనేటువంటిది తయారవుతుంది. ఇట్లా ఏమైందంటే ఇది ఒక పెత్తందారి పోకడ. పూర్వం మనకి గతంలో గ్రామాల్లో ఉండేటువంటి పెత్తందారులు ఎవరైతే ఉండేవాళ్ళో పెత్తందారి పోకడ ఫ్యూడల్లో ఇది, ఆ ఫ్యూడలిస్టులే ఇప్పుడు ఈ సినిమా రంగంలోకి వచ్చి వీళ్ళు పెద్ద వ్యాపారస్తుల కింద దీని కింద చలాయించటం. ఇది ఎలా ఉంటే ఆ రోజున స్వాతంత్రోద్యమానికి కానీ లేకపోతే ఈ వరకట్నం ఇలాంటి వ్యవహారాల్లో వరకట్న సాంఘిక దురాచారాలను కానీ ఈ సాంఘిక దురాచారాలను వీటిని నిర్మూలించడానికి రూపమాపడానికి పనిచేసిన ఈ మాధ్యమం ఇవాళ యువతని చెడగొట్టడానికి వికృత చేష్టలు విపరీత చేష్టలకి వీళ్ళు తయారవ్వడానికి కూడా ఇదే సినిమా రంగం ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. వాడు ఏం చేస్తాడు, వాడికి పైన తాళ్ళు గిళ్ళు కడతారు, క్రేన్లు కడతారు, వాడు గాల్లోకి ఎగిరి 10 మందిని కొడతాడు, తర్వాత ఎన్ని ఎడిటింగ్లో ఆ తాళ్ళు గిళ్ళు కట్ అయిపోతాయి. వీళ్ళే అనుకుంటారు పిచ్చోళ్ళు పాపం ఈ బైక్ మీద భయమని ఒక రౌండ్ కొడితే వీళ్ళు ఏంటంటే ఈ పిచ్చి రోడ్ల మీద ఈ బైక్లు వేసుకొని తిరిగి కాళ్ళు చేతులు విరగొట్టుకునేటువంటి పరిస్థితి. అక్కడ ఏంటి అదంతా తాళ్ళు కట్టి వాటినంతా ఎడిటింగ్లో తీసిపడేస్తుంటారు. ఇది పాపం ఇది వీళ్ళకి తెలియదు. వాడు 10 మందిని చితకు కొట్టేస్తే ఆ కులపోళ్ళందరూ కలిసి వాడిని ఆహా ఊహా అని చెప్పని ఆరాధించడం. వాడు పిచ్చోడైనా ఎచ్చోడైనా సరే, క్రాక్ ఫెల్ అయినా సరే, లేదు జనం మధ్యలో వచ్చిన 4 చెంపదెబ్బలు కొట్టినా సరే, వాడు తొడగొడితే అదో పెద్ద అద్భుతం, మెడగిక్కుంటే అదో పెద్ద అద్భుతం. ఇవి రోల్ మోడల్స్ అన్నమాట. వీళ్ళు పబ్లిక్ రోల్ మోడల్స్, వీళ్ళే హీరోలు. సో ఈ రకమైనటువంటి సమాజాన్ని ఇన్ని రకాలుగా వీళ్ళు భ్రష్టు పట్టిస్తూ ఉంటే, వీళ్ళు ఒక ప్రబోధాత్మకమైనటువంటి ఒక రోల్ మోడల్స్ కింద ఎలివేట్ అవుతూ ఉంటే ఈ దోపిడీని అరికట్టాలి కదా. వాట్ ఈజ్ ద సినిమా? సరే ఆ రోజునంటే పోనీ ఒక కొన్ని సినిమాలు మన సంస్కృతిని మన దీన్ని భాషని వీటన్నిటిని చేయడానికి ప్రబోధాత్మక సినిమాలు అవి వచ్చాయి.
ఈవెన్ విప్లవాత్మక సినిమాలు కూడా మీకు అప్పుడు వచ్చినటువంటి ఎర్రమల్లెలు కానీ పాపం నారాయణరావు కదా అతను తీస్తుంటాడు ఆర్ నారాయణమూర్తి నారాయణమూర్తి తీసేటువంటి విప్లవాత్మక సినిమాలు కానీ అవన్నీ కూడా ఇవాళ చూసే జనాలు లేరండి. ఇంత కష్టపడి పాపం వాళ్ళు తీస్తుంటారు. ఇప్పుడు కావాల్సిందంటే ఏంటంటే పూర్తిగా ఒక ఇల్యూజన్స్లో ఒక కాల్పనిక ప్రపంచంలో విహరిస్తారనమాట. ఈ కాల్పనిక ప్రపంచంలో ఈ హీరో ఏదైనా చేసేస్తాడు. ఈ అసలు అతనికి అసాధ్యం అనేది ఏది ఉండదు. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళ అసలు సరుకు ఏంటనేది బయటపడుతుంది. ఇది తెలుసుకోలేని జనం వీళ్ళని గుడ్డిగా వీరారాధనలు చేయటం, పెద్ద పెద్ద కటౌట్లు అవి పెట్టేసి కొన్ని మీకు గోదావరి జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాలు నేను చూశాను. నేను వెళితే మొత్తం ఆ సందుకు ఆ చివర ఈ చివర కూడా పెద్ద పెద్ద కటౌట్లు ఉంటాయి. చూస్తేనేమో ఇళ్ళేమో పూరి గొడుసులు పూరిపాకులు పెంకటిళ్ళు. వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి? ఎట్లా వాళ్ళలో ఒక సామాజిక చేతనం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఈ సమాజాన్ని? ఎవరండి వాళ్ళకి రోల్ మోడల్స్? నిత్యం కష్టపడి మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చి పెంచినటువంటి మీ తల్లి తండ్రి మీకు హీరో హీరోయిన్లుగా మీరు వాళ్ళని చూడాలి. వాళ్ళ నుంచి మీరు నేర్చుకొని ఇంకొక స్టెప్ మీరు అహెడ్ ముందుకెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళు మీకు హీరో హీరోయిన్లు. లేదు అంటే ఈ దేశంలో అహింసా సిద్ధాంతంతో నడయాడి బ్రిటిష్ ధోరణి వెళ్ళగొట్టినటువంటి మహాత్మా గాంధీ హీరో, ప్రాణాలు పణంగా పెట్టిన అల్లూరి సీతారామరాజు హీరో, ఉరికొయ్యల మీద ఊయలు లూగినటువంటి భగత్ సింగ్ హీరో, వాళ్ళు కానీ హీరోలు ఈ కాల్పనిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు వీళ్ళు హీరోలు ఎలా అవుతారు? ఓకే, వీళ్ళల్లో కూడా హీరోలు ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అలరించడానికి ఏం పాత్రనైనా కూడా అద్భుతంగా డైలాగ్ డెలివరీని కానీ అంత పెద్ద పెద్ద డైలాగులను అవకాశం పట్టి దీన్ని పండించినటువంటి గొప్ప మహానటుడు ఎన్టీ రామారావు గారు కానీ, లేదు ఈ యువతను అలరించడానికి సినిమాని ఒక మలుపు తిప్పి వేగాన్ని పెంచినటువంటి మెగాస్టార్ చిరంజీవి కానీ, ఇలాంటి మహానటులు వీళ్ళంతా ఉన్నారు. లేదు ఒక కథానాయకుడిగా ఒక రస జగత్తులో చక్కటి ఇది పండించినటువంటి అక్కినేని నాగేశ్వరరావు కానీ, ఇలాంటి మహానటులు హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళు లేరని నేను అన్ను. కాకపోతే ఏంటంటే వాళ్ళని ఎంత మీరు వాళ్ళ దీనిని బట్టి చేయాలి. వాళ్ళు సమాజంలోకి వచ్చి ఈ సమాజాన్ని మార్చడం కోసం కృషి చేసినప్పుడు దే విల్ బికమ్ ఏ రియల్ హీరోస్. ఒక ఎన్టీఆర్ ఓ పార్టీ పెట్టాడు, పేద ప్రజల కడుపు నింపడానికి కిలో బియ్యం 2 రూపాయలు అంటే స్కీమ్స్ తీసుకొచ్చాడు. యస్, హీ వాజ్ ఎ హీరో. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, ఎంతోమంది ప్రాణాలు పోయేటువంటి వాళ్ళకి అనేక చివరి నిమిషంలో కూడా రక్తదానం చేసి వాళ్ళ జీవితాలను నిలబెట్టి వాళ్ళకి ప్రాణాలు కాపాడుతున్నటువంటి మహానటుడు. మొన్నటికి మనం కోవిడ్లో సోనూ సూద్ కోవిడ్లో ఆక్సిజన్ తీపెట్టాడు. అసలు ప్రతి నాయకుడిగా విలన్ అనగానే అతని మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అలాంటి వాడు ఈ దేశంలోనే ఒక హీరోగా అయిపోయాడు అన్ని భాషల్లో. సోనూ సూద్ హీఈస్ రియల్ హీరో. వాళ్ళు నిజమైనటువంటి హీరోలు అంటే. అంతేగాని దివాళా కోరు వ్యాపారాలు చేస్తా, దివాళా చేస్తా, ప్రజలను వంచి ప్రజలను మోసగించి ప్రజల కళ్ళు కప్పి ఏదో అయిపోదామని చెప్పని అనుకునేటువంటి వాళ్ళు హీరోలు ఎలా అవుతారండి? మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయించి న్యాయం చేయాలని చూస్తుంది అందరికీ కూడా. మరి దీన్ని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి, అసలు విమర్శలు గుప్పిస్తున్నాయి, దీని ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు. లేదు, ప్రతిపక్షాలు విమర్శ ఇప్పుడు సిపిఐ నారాయణ ఉన్నాడు, కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం తలతిక్కలుగా మాట్లాడుతుంటాడు, మనం కూడా ఇది చేస్తుంటాం. బట్ ఆయనకు ఒక సామాజిక స్పృహ అనేటువంటిది ఉంది. ఆయన దీన్ని స్వాగతించాడు, నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, సపోర్ట్ చేస్తున్నాడు. ఎస్, అట్లా అంటే ఈరోజు టీడీపీ విమర్శిస్తుంది కదా. పార్టీ ఏదైనా సరే పబ్లిక్ కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇలాంటి అంశాలని స్వాగతిస్తారండి. ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిక్ వార్త రాశారు కదా, దీన్ని పెట్టి దీన్ని రోజు అప్పులు తెచ్చుకుంటారేమో ప్రభుత్వం, ఇది కూడా సరిపోదు అన్నట్టు పెద్ద ఆర్టికల్ వండివార్చారు కదా, పెద్ద కథనాన్ని వండివార్చారు కదా. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పే కదా, ఇప్పుడు వాళ్ళంతా ఒకే తాను గుడ్డలు కదండి. వాళ్ళు ఒకళ్ళు సినిమా రంగంలో ఉండొచ్చు, ఒకళ్ళు ముద్రణా రంగంలో ఉండొచ్చు, ప్రసార మాధ్యమాల్లో ఉండొచ్చు, ఇంకొకళ్ళు పాలనా రంగంలో ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఒకే తాను గుడ్డలు కదా. ఎంతసేపు ఏ రంగంలోనైనా వాళ్ళే బాగుపడాలి. మరి వీటి నియంత్రణ కోసం, ఈ దోపిడీ నియంత్రణ కోసం ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తామని చెప్పడము, దానికి ఒక కమిటీ వేయడము సరైనదా కాదా? ఇప్పుడు ఈ డర్టీ కల్చర్ ఎలా పాకిందంటే మీకు ఎగ్జాంపుల్, అంటే సంస్కారం సంస్కృతి ఈ రెండు చాలా ప్రధానం అండి సమాజంలో.
సొసైటీలో ఫ్లరిష్ అవ్వాలంటే ఒక మెసేజ్ వెళ్ళాలి సినిమా నుంచి ఎటువంటి మెసేజ్ వెళ్ళాలి అంటే ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఉన్నాయి లేదు కృష్ణ హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తే రోమాలు లెక్కబడుచుకుంటాయి ఆయన ఆత్మత్యాగం చేసేటువంటి ఆ సీన్ లాంటి చూస్తే యువతకి ఒక రకమైనటువంటి ఒక ప్రేరణ కలుగుతుంది మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు లేదు ఎన్టీఆర్ మన ఈయన చిరంజీవి గారు ఈ మధ్య చేసినటువంటి సైరా నరసింహారెడ్డి ఇలాంటి సినిమాలు అలాగని అదే నేను మడిగట్టుకొని కూర్చోమన్నా యువతకి వినోదం కూడా కావాలి వినోదం కావాలంటే చక్కగా ఒక ఇది కూడా ఉండాలి రొమాంటిసిజం కూడా ఉండాలి నేను కాదంట్లా ఆ రొమాంటిసిజం అనేది కూడా ఏంటంటే మీకు మన లేదు హీరోయిక్గా కూడా ఉండాలి హీరోయిక్గా ఉండాలంటే ఖైదీ లాంటి సినిమా చిరంజీవి నటించినటువంటి ఖైదీ ఇంగ్లీష్లో ర్యాంబో ఆ ర్యాంబో ప్రేరణతోనే చక్కగా ఇక్కడ నేటివిటీ తీసుకొచ్చి ఖైదీ సినిమాని తీశారు అద్భుతంగా ఆడింది ఆయన గొప్ప అద్భుతంగా నటించాడు ఆయన సో ఇలాంటి ఒక కొన్ని చెప్పుకోదగిన సినిమాలు అనేకం ఉన్నాయి ఇవి సినిమాలు అంటే అంతేకాని తొడగొట్టడం ఏంటంటే అంత అసహ్యం జుగుప్సాకరమైన బిహేవియర్ కదా ఆ సినిమాల్లో తొడగొట్టడం అనేది పాపులర్ అయ్యేసరికి మొన్న ఈ మధ్య ఇక్కడ ఎవరో మంత్రి అంట తెలంగాణలో ఆయన అక్కడ మహిళలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు ఆ సభలో ఉంటే వేదిక మీదకి పెద్ద బొద్ద చేసుకొని తొడగొట్టి వికృత విన్యాసాలు చేస్తున్నాడు అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళ్తా ఉంది ఈ సినిమాల నుంచి అని చెప్తున్నాను నేను అలాగే ఇవాళ నార్కోటిక్స్ నార్కోటిక్స్ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్తో సహా ఎంతమంది పతనం అయిపోతున్నారు కదా ఈ క్లబ్బులు పబ్బులు ఈ డర్టీ కల్చర్స్ వీటి వల్ల అందుకని సినిమా రంగాన్ని వెచ్చలవిడి డబ్బుతో తీసే సినిమాలను నియంత్రించాలి అన్నట్లయితే వాటి ఖర్చు కర్టైల్ చేయాలి ఆ వచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా సినిమాలో పనిచేసేటువంటి సినిమా పరిశ్రమలో పనిచేసే అందరికీ అందాలి అన్నట్లయితే కొన్ని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలని తీసుకోవాలి నియంత్రించాలి విచ్చలవిడితనాన్ని అన్నట్లయితే అందులో ఒక భాగమేది ఆన్లైన్ అనేటువంటిది దాంతోనే మొత్తం నేను చెప్పిందో మారిపోతుందని నేను అనడం లేదు కానీ ఈ బ్లాక్ మనీని కోటాను కోట్ల రూపాయలు బ్లాక్ మనీ బ్లాక్ బిజినెస్లు ఇవి పోవాలంటే నియంత్రించాలి నియంత్రించాలంటే సామాన్య మానవుడికి సినిమా అనేది అందాలి పాప్కార్న్ ప్యాకెట్టు సినిమా హాల్కి వెళ్తే ఎంత దాని ఖరీదు ఎంత అండి 150-200 రూపాయలు దాని ప్రొడక్షన్ ఎంత బయటపడేది మీకు మన విలేజెస్లో వెళ్తే పిల్లలు ఇళ్లలోనే చేయించుకొని తింటుంటారు లేదా బస్టాండ్స్లోకి వెళితే 2-3 రూపాయలకు ఉంటుంది ప్యాకెట్ ఇప్పుడు 10 రూపాయలు చేశారు లేని అంత ప్యాకెట్ ఇస్తారు 10 రూపాయలు లెట్ ఇట్ బి సినిమా హాల్లో ఇప్పుడు 150-200 ఉంటుంది సార్ 200 రూపాయలు పాప్కార్న్ ఏంటంటే దోపిడీ కదా ఇది పబ్లిక్ని నిలబెట్టి దోపిడీ చేయటం కదా ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్స్ బకెట్ ఇస్తారు 500 రూపాయలు బకెట్ ఉంటుంది కారు పార్కింగ్కి స్కూటర్ పార్కింగ్కి దోపిడీ చేస్తాడు వాడు ఇట్లా ప్రజలను నిలబెట్టి దోపిడీ చేసేటువంటి దోపిడీని అరికట్టాలంటే ఇలాంటి ఒక ప్రజాహిత నిర్ణయాలు తీసుకునేటువంటి వీటిల్నే పాపులర్ గవర్నమెంట్స్ లేకపోతే పాపులిస్టిక్ యాక్టివిటీస్ అంటారు ఇవే ప్రజాప్రభుత్వాలు అంటే వీ షుడ్ అప్రిషియేట్ ఇలాంటి నిర్ణయాన్ని అంతేగాని ప్రజలను సామాన్య ప్రజలు ఇటు చేస్తే అటుపోయారని వాళ్ళని గాలి కుదిలేసి మీరు మాత్రం ఎంతసేపు ఏంటంటే ఈ సింగపూర్లు గ్రాఫిక్లు దోపిడీలు ఈ ఫైబర్ నెట్లు ఆ నెట్లు ఈ నెట్లు ఎట్లా కొట్టేయచ్చు అధికారంలో ఉంటేనే ఆలోచించారు తప్ప సగటు ప్రజల గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిన ఇది ఉందా ఇది సగటు ప్రజలకి దొరికిన ఏకైక వినోదం ఏంటంటే సినిమా ఈ సినిమా అఫోర్డబుల్గా ఉండాలి అఫోర్డబుల్గా ఉండాలంటే ఆన్లైన్ టికెటింగ్ అనేటువంటిది ఒక మంచి ఆలోచన ఇది ఇది వాళ్ళ కొత్తగా వచ్చిన ఆలోచన ఏం కాదు ఇది మంచి ఆలోచన ఇది వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోయినా డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయాలని అయితే నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అప్పుడు మాత్రమే ఈ దోపిడీకి అసమానతలకి ఇదవుతుంది తర్వాత సెకండ్ స్టెప్ కూడా చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళకి స్టూడియోలు కట్టేసుకుంటాం ఏం కట్టేసుకుంటాం అంటే మీరు ఎకరాలు దోచిపెట్టేయకుండా మొహమాటాలకు పోయి వాళ్ళకి సినిమా కార్మికులకి సంబంధించి కొంత స్థలాలు కేటాయించడం వాళ్ళకి అక్కడ ఇళ్ళు ఏర్పాటు చేయటం ఏదో ఒక చిత్రపురి కాలనీ ఇలాంటి వాటిని చేయటం ఇవన్నీ చేయాలి సినిమా ఖర్చును కూడా నియంత్రించాలండి దాసనారాయణరావు గారు లాంటి మహాదర్శకులు ఉన్నప్పుడు కుటుంబ కథా చిత్రాలు తీసేవాళ్ళు సందేశాత్మక చిత్రాలు తీసేవాళ్ళు ఎంత ఏదండి ఖర్చు మరి అన్ని సూపర్ హిట్ మూవీసే కదా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ కానీ ఇక్కడ ఏమైందంటే సినిమా అనేది ఒక కృతకం అయిపోయింది హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే అదే ఫోకసింగ్గా సినిమా కథ అంతా నడుస్తూ ఉంటుంది అది గాలిలో గట్లే కుడతారండి వీళ్ళు జనం అంతా కొడితే ఒక దెబ్బ కొడితే చూద్దాం సార్ ప్రభుత్వం నిర్ణయం ఏ మేరకు అమలు అవుతుందో అది అమలు అవుతే అందరికీ బాగుంటుందని అంటున్నారు మీరు అదేవిధంగా ఇప్పుడు మాంస విక్రయాలు
ఇప్పుడు మనం తీసుకుంటాం నాన్ వెజ్ ప్రియులు చాలామంది ఎక్కువ అయిపోతున్నారు సార్ రోజు రోజుకి నాన్ వెజ్ ప్రియులు అనేది ఎగిపోతుంది అన్ని సామాజిక వర్గాలు కూడా తింటున్నారు కొంతమంది పక్కన అన్ని సామాజిక వర్గాలు తింటున్నారు ఖచ్చితంగా అది నాన్ వెజ్ లేనిదే కుదరదు అనే పరిస్థితి వచ్చింది అయితే ఆ ధరలు కూడా ఎలా పెరుగుతున్నాయి మీకు తెలుసు ధరలు పెరిగినా నాణ్యమైన మాంసం ఇస్తున్నారంటే లేదు మనం వెళ్ళినప్పటికే అది గొర్రె కావచ్చు మేక కావచ్చు కోడి కావచ్చు ఏదైనా కూడా కోసి అప్పుడే మాంసం పెట్టి దాన్ని తెచ్చుకుంటాం మనం అది అప్పుడు కోసిందా లేదంటే రెండు రోజుల ముందు ఎక్కడైనా చనిపోయింటే దాన్ని తీసుకొచ్చి కోసి మనకు అమ్ముతున్నారనే విషయం కూడా మనకు తెలుసు ఎప్పుడైనా జబ్బులు బారు పడినప్పుడు పరీక్షలు లేదో తెలుస్తుంది మనకు అలాంటి పరిస్థితి నుంచి అంటే ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుసు అంటే మాంసపు అవుట్లెట్లను పెట్టి ప్రజలకు అవసరమైన నాణ్యమైన మాంసాన్ని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు వార్తలు బయటకు వస్తాయి దీన్ని కూడా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అదే బీఫామ్తో గెలిచిన రఘురామ కృష్ణరాజు గారు కూడా దీని మీద విమర్శలు చేస్తున్నారు మాంస విక్రమించేయడరా బాబు అనేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు ఏంటి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాంసపు అవుట్లెట్లను పెట్టి ప్రభుత్వం విక్రయించడం తప్పంటారా ఇప్పుడు ఈ మీరు చెప్పారే ఎవరో రామకృష్ణరాజు ఏదో అని చెప్పి అన్నారు కదా రఘురామ కృష్ణరాజు ఇతగాడు కోళ్ళ పందాలకి ఇది చాలా వికృతమైన చర్య అనాగరికమైన చర్య మోగజీవాలకు కత్తులు కట్టి వాటిని చంపేయటం ఏంటి అని ఒక కోర్టు బ్యాన్ చేస్తే కోళ్ళ పందాల కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అతను ఇతగాడు ఏంటండి ఇలాంటి విషయాల గురించి మాట్లాడేది కోళ్ళ పందాల కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి పెద్ద నేను రాజుని మా సంస్కృతి ఇది అది ఇదని ఏదో పిచ్చి పిచ్చి బాగుడంతా టీవీలో అప్పట్లో మాట్లాడాడు నాకు గుర్తుంది ఇంకా ఇలాంటి వాడు తర్వాత వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళ హెరిటేజ్ పెట్టుకొని వీళ్ళ పాలు పెరుగు కూరగాయలు వీటన్నిటిని కూడా గంపకొత్తగా సగటు పేద రైతుల పొట్ట కొట్టి మొత్తం అంతా వీళ్ళే కబ్జా చేసి దోచేసేయాలనేటువంటి ఒక తలంపుతో ఒక దశలో మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఏంటంటే రిలయన్స్తో కలిసి హెరిటేజ్ అవుట్లెట్స్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తాను గుర్తుందిగా మీకు తెలుసు మొత్తం అంటే ఆ రోడ్ల మీద దుకాణాలు పెట్టుకునేటువంటి వాళ్ళని కూడా బతకనివ్వడం అన్నమాట పేద పేద ముసలమ్మలు వృద్ధులు వాళ్ళు వీళ్ళు ఎర్రటి ఎండలో ఎండనక వాన కూర్చొని అవి ఏదో అమ్ముకుంటే తద్వారా వచ్చే లాభాలతో వాళ్ళ జీవనం గడుపుతుంటారు వాళ్ళందరూ పొట్టగొట్టి హోల్సేల్గా నువ్వు అమ్ముకోవాలని ట్రై చేసింది అది రాక్షస క్రీడ అది వికృత క్రీడ ఇక ఈ విషయానికి వద్దాం ఇది మీకు హైదరాబాదు కొన్ని ఏరియాస్కి వెళ్ళండి వెళితే ఏదో అప్పుడప్పుడు ఏదో ఇక్కడ రైడ్ చేసినట్టు షో చేసి చేస్తారు మళ్ళీ ఆ మరుక్షణం ఆ గంట నుంచే వాళ్ళు అమ్ముతుంటారు అక్కడ మాంసం పేరుతో అమ్మేది గొడ్డు మాంసం అనేక చోట్ల అనేక హోటల్స్లో కూడా మటన్ అనేటువంటిది ప్యూరిటీ ఉండదు డెఫినెట్గా అది కల్తీ జరుగుతూనే ఉంటుంది దీని మీద ఎన్ని రకాల ఆందోళనలు జరుగుతున్నా కూడా ఇక్కడ నిత్యం పైగా ఏంటి బతికున్న కొన్ని వీడియోస్ కూడా మీకు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి బతికున్న గోవుల్ని కూడా కోసి పడేస్తుంటారు ఇక్కడ దీని మీద హిందూ సంఘాల వాళ్ళు వీళ్ళు గొడవ చేస్తున్నా కూడా అది అరణ్యరోధనగానే మిగిలిపోతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ప్రజలకి కావాల్సింది ఒక పౌష్టికాహారం ఆ పౌష్టికాహారానికి సంబంధించి ఇవాళ ఎస్ ఆయన ఏం చేస్తున్నాడు అమూల్ లాంటి కొన్ని అవుట్లెట్స్కి అనుమతి ఇచ్చాడు అక్కడ మంచిది మంచి పాలు పిల్లలకి వాళ్ళకి పోషకాహార విలువలు ఉండేటువంటి పాలు ఇవ్వటం అనేటువంటిది ఒక మంచి ఆలోచన ఆ పాపులిస్టిక్ గవర్నమెంట్స్ అని చెప్పే కదా అది అలాగే ఒక ప్రోటీన్ ఫుడ్ ఈ ప్రోటీన్ ఫుడ్ అనేటువంటిది నాన్ వెజిటేరియన్ తినేటువంటి వాళ్ళకి మంచి ప్రోటీన్ అనేటువంటిది వెళ్ళటం అనేది ఒక సమాజంలో ఫ్లరిష్ అవ్వాలంటే అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకి ఒక పౌష్టికాహారం రావాలి ఈ నాన్ వెజిటేరియన్కి సంబంధించి ఏం చేస్తారు దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పడేస్తారు సేల్ అవ్వకపోతే ఆ డీప్ ఫ్రిడ్జ్లో పడేసి మళ్ళీ తర్వాత దాన్ని తీసి అమ్ముతారు తర్వాత ఈ కోళ్ళకి కానీ వీటికి కానీ ఈ పర్టికులర్ డేస్ అనేది ఉంటుంది ఇన్ని రోజులు ఉంటేనే ఈ కోడి లేత మాంసం ఉంటుంది లేకపోతే ఇది ఇన్ని ఏళ్ళు అయితేనే ఇలా ఉంటుంది అనేది పెద్ద బాయిలరు చిన్న బాయిలరు నామ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక ప్రొసీజరల్గా కన్స్యూమర్ రైట్ అది వాడు చూజ్ చేసుకోవడానికి ఎలాంటిది కావాలనేది ఇవేమీ ఉండవు అక్కడ ఏది పడితే అది ఇప్పుడు ఫ్లూ వస్తుంది ఈ ఫ్లూ వచ్చినప్పుడు ఫ్లూ బర్డ్ ఫ్లూ ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇటన్నింటిని గంపగొత్తగా పెట్టుతో చేస్తూ ఉంటారు అమ్మేస్తారు మనం నిన్నగాక మొన్న కూడా చూసామండి ఇక్కడ ఈ కోడి మాంసం తిని 10 మంది ఎంతమంది ఇక్కడ అస్వస్థకు గురయ్యారు 2 ముగ్గురు చచ్చిపోయారని చెప్పి కూడా న్యూస్ వచ్చింది సో ఎవరు దీన్ని జడ్జి చేసేది నియంత్రణ లేదు
అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంటే ఇలాంటి అవుట్లెట్స్ పెట్టి స్వచ్ఛమైనటువంటి పౌష్టికాహారం ప్రోటీన్ ఫుడ్ అందించాలి అనే ఆలోచన చాలా మంచి ఆలోచన. ఇది దీంట్లో అసలు ఇక్కడ అవహేళన చేయడానికి అపహాస్యం చేయడానికి తావు ఎక్కడుంది? ఏంటి వాళ్ళ బాధ ఏంటి? అసలు జనాలకు మంచి ఆహారాన్ని అందించే చొరవ ప్రభుత్వం తీసుకుంటారంటే మీ నొప్పి ఏంటి? మీకు వచ్చిన ప్రభుత్వం మాంసం అంటున్నట్టేంట్రా బాబు అంటున్నారు కదా. అంటే మా ప్రభుత్వం అంటే ఎలాంటి పిచ్చి మాంసాలు అమాసాలు ఏమాసాలు అయితే బ్యాన్ చేస్తారా? బ్యాన్ చేయమని డిమాండ్ చేయండి. మాంసాహారం మీరు ఎవరో తినద్దని జనాలకి ఒక మీరు ఒక సందేశం ఇవ్వండి. అది ఓకే, విన్నోడు వింటాడు వినడు. అంతేకాని ప్రభుత్వం ఈ అవుట్లెట్స్ పెట్టి అమ్మించడం అనేది వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. వెస్ట్ బెంగాల్ ఉంది, మటన్ ఆన్ వీల్స్ అని చెప్పని మమతా బెనర్జీ క్లియర్గా అక్కడ ఇలాంటి వీటిల్ని అవుట్లెట్స్ 2,000 దుకాణాలు గవర్నమెంట్ తరఫున తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి వాళ్ళని అమ్మిస్తున్నటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇది వాళ్ళు కొత్తగా వచ్చిన ఆలోచన కాదండి. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో 2015 కర్ణాటక షీప్ అండ్ వూల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ KSWDC కార్పొరేషన్ తరఫున అక్కడ ఈ మటన్ అవుట్లెట్స్ పెట్టాలి అని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక హైజనిక్ గుడ్ క్వాలిటీ మీట్ అనేటువంటిది కన్స్యూమర్స్కి మనం అందించాలి అన్నట్లయితే ఇక్కడ ఇది పెట్టాలి అని చెప్పని KSWDC చైర్మన్ అప్పటి చైర్మన్ అయినటువంటి పండిట్ రావ్ అనే అతను ఆ రోజున ప్రకటించాడు భవిష్యత్తులో రాబోయే కాలంలో ఇక మంచి స్వచ్ఛమైనటువంటి ఇది తీసుకుంటారని. ఇది ఇక్కడ కొత్తగా ఉన్నది కాదు, అనేక చోట్ల గవర్నమెంట్ అమ్ముతుంది. ఇక మిగతా కంట్రీస్కి వెళ్ళినట్టయితే చాలా చోట్ల కూడా అక్కడ ఇది అతిపెద్ద పరిశ్రమ మటన్ అవుట్లెట్స్ అనేటువంటిది. సో ఇవన్నీ తెలియకుండా వీళ్ళు ఏదో ఏదో కొత్త నిర్ణయం తీసుకున్నారు లేకపోతే అర్థం లేని నిర్ణయం తీసుకున్నారని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మీరు మాట్లాడి మీ డొల్లతనాన్ని ప్రజల మీద రుద్దాలనుకుంటే అట్లా మీకు తెలియకపోతే మీరు తెలుసుకోండి వాట్ ఈజ్ రాంగ్. ఒక ప్రోటీన్ ఫుడ్ స్వచ్ఛమైనటువంటి ఆహారం అందించాలని ప్రభుత్వం చొరవ తీసుకుంటే పిల్లలకి స్వచ్ఛమైనటువంటి ఒక అమూల్ లాంటి ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నుంచి పాలు అందించాలని చొరవ తీసుకున్నారు. అట్లాగే ప్రభుత్వం అవుట్లెట్స్ నుంచి ఒక ప్రోటీన్ ఫుడ్ వెళ్ళాలి అన్నట్లయితే ఈ మీట్ షాప్స్ ఇవన్నీ కూడా పెట్టాలి అని తీసుకున్నారు. మనకు ఆల్రెడీ పైకి ఇదేం కొత్త ఏం కాదు కదా, మనకి ఫిషరీస్ కార్పొరేషన్ ఉంది కదండి. మరి ఫిషరీస్ కార్పొరేషన్ ఏంట్రా బాబు అని చెప్పిన ఆ రోజు మీరు అనలేదే, ఎప్పుడో పెట్టారు కదా ఫిషరీస్ కార్పొరేషన్ మత్స్యకారులని ఇది చేయాలని స్వచ్ఛమైనటువంటి మంచి ప్రోటీన్ ఫుడ్ చేపలని అందించాలని. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీకు గుర్తుందా స్టాల్స్ కూడా శాంక్షన్ చేశారు, ఫిష్ క్యాంటీన్లు అని చెప్పని ఫిష్ స్టాల్స్ అని పెట్టారు కదా. మరప్పుడు వీళ్ళు ఇదేంద్రా బాబు అని చెప్పని అరవలేదా? వాట్ ఈస్ డిఫరెన్స్? ఫిషరీస్ స్టాల్స్కేను ఫిష్ క్యాంటీన్లకేను మటన్ క్యాంటీన్లకి ఏంటంటే డిఫరెన్సు? అందుకని ప్రతి దాన్ని వీళ్ళ యొక్క వెకిలితనంతో, కేవలం వెకిలితనం ఇది, ఈ వెకిలితనంతో ఈ ప్రభుత్వం మీద భరోసాలి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనేటువంటి ఒక వెకిలితనం తప్ప ఎక్కడ వీళ్ళ విమర్శలు కానీ వీళ్ళ చర్చలు కానీ సహేతుకంగా లాజికల్గా ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అందుకని వీటిని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రఘురామ కృష్ణుడు గారు ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ నిన్నటి రోజు కూడా ఒక పిటిషన్ వేశారు కదా తెలంగాణ హైకోర్టులో, జగన్మోహన్ రెడ్డి గారు కేసు విచారణ సిబిఐ కోర్టులో బెంచ్ను మార్చండి, ఆ బెంచ్ మార్చాలి. విజయసాయిరెడ్డి గారు వేణుభాగం విజయసాయిరెడ్డి గారేమో విదేశాలకు వెళ్తాను అనుమతి తీసుకున్నారు, నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి దీని మీద, ఈ కేసుని బెంచ్ మార్చండి అని ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కూడా ఈరోజు కొట్టివేయడం జరిగింది అనుకోండి, అది వేరే విషయము. ఎందుకు అలా పిటిషన్ వేయడం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేసును బెంచ్ మార్చమని అడగడంలో రఘురామ కృష్ణరాజు గారికి ఎందుకు అంత ఆసక్తి అంటారు? ఈ రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తి మీద నాకైతే నేను అతను చూసి జాలి పడుతున్నాను. వై? బికాస్ హీఈస్ ప్లేయింగ్ ఏ ఎండ్ గేమ్. పొలిటికల్ కెరియర్లో అతను ఇప్పుడు ఆడుతున్నది ఏంటంటే అతనికి సంబంధించినంతవరకు ఎండ్ గేమ్. అతను కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేతిలో అతను ఒక పావు కింద మారిపోయి పూర్తిగా పీకల్లోకి కూరుకుపోయి ఇప్పుడు ఎండ్ గేమ్ ఆడుతున్నాడు. అతనికి నేను అనుకోవడం బహుశా రాజకీయ భవిష్యత్తు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ టెన్యూర్, లేదు ఒకవేళ పార్లమెంట్ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే కానీ. ఇక తదనంతరం తెలుగుదేశం పార్టీలో అతను జాయిన్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలసీ మనకు తెలుసు కదా, జస్ట్ యూజ్ అండ్ త్రో.
వన్స్ ఒకదాన్ని యూజ్ చేశాక ఆయన మళ్ళీ దాన్ని వాడుకోడు, వాడేసేసి వదిలేయటమే ఆయన కల్చర్ కాబట్టి వాళ్ళు సైతం ఆదుకుంటారని నేను అనుకోవడం లేదు. సో అతని భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు శూన్యం. అందుకని ఇప్పుడు అతని పరిస్థితి ఎలా తయారైందంటే ప్రతిరోజు నిత్యం ఇదే పని మీద ఉన్నాడు అతను. చివరికి ఎంత దాకా అతని పరిస్థితి వాడు వచ్చిందంటే కోర్టులను కూడా ఇతను శాసించేటువంటి స్థితికి వెళ్ళాడు అని అంటే అతని మైండ్ సెట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు పాయింట్లు ఇక్కడ అతను మాట్లాడిన దాంట్లో ఆర్గ్యుమెంట్స్లో, జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని చెప్పని ఎవరిని కోరాడండి అతను? సిబిఐ కోర్టునే. సిబిఐ కోర్టునే కదా? అవును. సిబిఐ కోర్టు వీళ్ళకి ఆయన విజయసాయి రెడ్డికి అనుమతి ఇచ్చింది, సో బెంచ్ని మార్చండి అని చెప్పని అడుగుతున్నాడు. ఎంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఈ రెండు. ఇక్కడ హైకోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు. ఏ సిబిఐ కోర్టు బెయిల్ పిటిషన్ రద్దు చేయమని అడుగుతున్నావు ఒకవైపు, అదే సిబిఐ కోర్టును మళ్ళీ నువ్వు సస్పెక్ట్ చేస్తా హైకోర్టుకి వెళ్ళి బెంచ్ మార్చండి అని చెప్పని, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదని చెప్పని అక్కడ చెప్తున్నావు. అంటే అతని మైండ్ అంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. నీకు న్యాయ వ్యవస్థ అనేటువంటి దాని మీద ముందు గౌరవం ఉండాలి. యూ హ్యావ్ నో రైట్ టు ది ఇంటర్ఫేర్ ఇన్ టు ది మ్యాటర్స్ ఆఫ్ ఆనరబుల్ జస్టిస్ యాక్టివిటీస్. నీకు నమ్మకం లేదని చెప్పని కోర్టులు బెంచ్ మారుస్తారా? హూ ఆర్ యూ టు డిసైడ్ వెదర్ హీ ఈస్ ఇనిషియేటింగ్, హీ ఈస్ డిశ్చార్జింగ్ హిజ్ డ్యూటీస్ అకార్డింగ్ టు ద లా ఆర్ నాట్ అనేది డిసైడ్ చేయడానికి నీకేంటి సంబంధం? న్యాయ వ్యవస్థకు సంబంధించి ఓకే నీకు సంబంధం ఎప్పుడు ఉంటుందంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ విత్ యూ దెన్ ఓన్లీ యూ కెన్ ఆస్క్, యూ కెన్ ఫైట్. బట్ న్యాయ వ్యవస్థకు సంబంధించి దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ అజంప్షన్స్ అండ్ ప్రెజంప్షన్స్. నీ ఊహాజనితమైనటువంటి ఆలోచనలకి నువ్వేదో అనుమానాలకి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇలాంటి స్వైర కల్పనలకి వీటికి ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో తావు ఉండదు. ఒక కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే ఆ ఎవిడెన్స్ని బేసిస్గా కోర్టు వారు కూడా అదే అడిగారు, ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ సస్పెక్టింగ్ అని అడిగాడు. వేర్ ఇస్ ది ఆన్సర్? అంటే నీకు ఆయన విదేశాలకు వెళ్ళిపోతే నీకేంటి బాధ? ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్స్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ పొజిషన్ ఇక్కడ ఇండియాలో ఇవన్నీ కూడా చూసి దానిని బట్టే కోర్టు పర్మిషన్ వస్తుంది. నువ్వు విదేశాలకి వెళితే తను వస్తాడా రాడా అనే దాన్ని బట్టే ఎవరైనా కూడా పర్మిషన్ ఇస్తారు. మరి దీని గురించి మాట్లాడినాడు అంతకు ముందే కదా, సుజనా చౌదరి మీద కూడా ఇలాంటిది సేమ్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయనకి ఆయన విదేశాలకు వెళ్తున్నాడు, వెళ్ళడానికి వీలు లేదని ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? యు ఆర్ ఎయిమింగ్ పర్టికులర్ పర్సన్స్ ఓన్లీ. అంటే నువ్వు మాట్లాడేది ఏదైనా కూడా లేకపోతే ఆర్గ్యూ చేసేది ఏదైనా కూడా నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సొసైటీ, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్. నువ్వు ఒక ఎనానమసీతో, ఒక ఎనిమిటీతో, కేవలం ఒక శత్రుత్వంతో, ఒక పాక్షిక దృష్టితోనే మీరు 24 గంటలు గొడవ చేస్తున్నారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. ఇలాంటివి నువ్వు క్వశ్చన్ చేసేటైతే గతంలో చాలామంది వెళ్ళారు, కోర్టు వారు కూడా అదే చెప్పారు. మరి అప్పుడంతా ఇదేంటంటే వీళ్ళు దీంట్లో ఎక్యూజ్డ్ కదా, వీళ్ళకి పర్మిషన్ ఎలా ఇస్తారో, వెళ్ళిపోతున్నారు వాళ్ళు అని అడగాలిగా. నిద్ర లేచిన దగ్గర నుంచి పని ఏంటంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని బ్లేమ్ చేయటము, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటమే, ఇదే రాజకీయం అంటే అన్నట్టు తయారైంది. రాజకీయం అంటే ఇది కాదు. రాజకీయం అంటే ఆయన జాతీయ నాయకుడు లోకేష్ గారు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడికి కూడా ప్రజా సమస్యల మీద ఒక దృష్టి ఉండాలండి. ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవాలి, పట్టించుకొని దానిని బేస్ చేసుకొని వ్యవహరించాలి తప్ప ఇవాళ పని 24 గంటలు ఇదే గోల. రేపు ఏం స్టోరీ వేద్దాం, దేని మీద ఎలా రాళ్ళు వేసుకుందాం అనేదేమో వాళ్ళ పని. సో రేపు ఏ రకంగా గొడవ చేద్దాం, ఏం చేద్దాం అనేటువంటిదేమో వీళ్ళ పని. ఇలా వీటి మధ్యలో ఈ రఘురామకృష్ణరాజు అనే అతను పాపం ఒక దీని కింద తయారయ్యాడు. ఇతను నౌ హీస్ ప్లేయింగ్ ఎండ్ గేమ్. డెఫినెట్గా అతని కెరీర్కి ఇదే ఎండ్ గేమ్ అనేది మాత్రం నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఓకే సార్, మరి చూద్దాం ఆయనకి ఎండ్ గేమ్ ఎప్పుడు అనేది మనం చూద్దాం సార్. అయితే నాకు ఒక్కటే ఒక అంశంలో క్లారిటీ ఇవ్వండి సార్, ఇంటర్వ్యూ ముగిస్తాం మనము. ఇప్పుడు గత వారం రోజుల క్రితం అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ అంశంలో సాక్షి ఒక ముందుగానే ఊహాజతి వార్త రాసింది, ఇంకా అది అక్కడ జరుగుతుండగానే అనే దాని మీద
బెయిల్ పిటిషన్ రద్దు చేశారు, అది అనేసి సస్పెండ్ చేశారు, రద్దు చేశారు. రఘురామకృష్ణరాజు గారు హైకోర్టులో ఇచ్చారు, అది ముందుగానే రాసేసారు, అది ఎలా ప్రిడిక్ట్ చేస్తారు అది ఇదినట్టుగా. దాని మీద సాక్షి ఎయిటర్ అని వచ్చు రిపోర్టర్ అని అందరినీ కూడా కోర్టుకి పిలిపించారు. కోర్టులో వాళ్ళు తిరుగుతున్నారు కోర్టు చుట్టూ. ఇప్పుడు ఒక చిన్న అంశాన్ని వాళ్ళు కోర్టుకు వేసి కోర్టుకు పిలిపిస్తున్నారు మీడియా ప్రతినిధులందరినీ కూడా. అయితే ఇక్కడ ఒక పత్రిక సినిమా టికెట్లు అమ్ముకొని దాని ద్వారా కూడా అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వము, అది ఇది అనేది ఒకటి రాసింది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు కేసులు వేయట్లేదు అంటే ప్రతి అంశంలో వాళ్ళు కేసులు వేసి ముందుకు పోతున్నారు, కోర్టులోకి వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు చూడడం లేదు అంటే ప్రభుత్వము ఎందుకు అలా మెతకవైతే వ్యవహరిస్తుంది అంటే ప్రభుత్వంలో టీం సరిలేదా, వాళ్ళ ఆలోచన విధానం సరిలేదు, ఎందుకు ఇలా చేస్తుందంటారు? నేను అనుకోవటం ఏంటంటే ఆయన ఒక స్టైల్లో వెళుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి, వీళ్ళకి రోజు నిత్యం లేచిన దగ్గర నుంచి ఇదే పని, రంధ్రాన్ని వెషణ చేయటం. తను ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటే అనుకున్నారు, పబ్లిక్ గమనిస్తున్నారు, విసురుకుంటే విసురుకొని ఎన్ని రాళ్ళు విసురుకుంటారు అని తను లేచిన దగ్గర నుంచి ఈ పబ్లిక్ యాక్టివిటీస్ వ్యవహారాలు అంటే టైం విల్ అతను తన పెర్ఫార్మెన్సే ఏంటనేది రుజువు చేస్తుంది. వీటన్నిటి గురించి మనం ఎక్కడ పట్టించుకుంటా పోతాం అనేటువంటి దృష్టిలో బహుశా ఆయన ఉండుంటాడు. అందుకని లేకపోతే ప్రతిరోజు డిఫార్మేషన్ వేయచ్చు వీళ్ళ మీద. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పా, వాళ్ళు పెట్టే డిస్కషన్స్ కానీ వాళ్ళు రాసేటువంటి రాతలు కానీ అవాకులు చవాకులు కానీ ఇవన్నీ కూడా రోజు కంటెంప్ట్, రోజు డిఫామేటరీ చేయొచ్చు. ఇన్ని ఇదేనే కాదు, మీకు ఇప్పుడు ఫలానా దీనికి సుప్రీంకోర్టు ముహూర్తం ఫిక్స్ అని పెడతాడు. కోర్టు ముహూర్తాలు ఫిక్స్ చేయడం ఏంటంటే కోర్టు ముహూర్తాలు పెట్టడం ఏంటి? ఇలాంటి డెరోగేటర్ హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. తర్వాత తప్పులు తడకలు, అదేది ఈ మధ్య ఒక హెడ్డింగ్ ఏదో చూశాను, ఇప్పుడు మీరు చెప్పే ఒక పేరెన్నిక కన్న ప్రముఖ దీంట్లో వాళ్ళకి అక్షరాలు అక్షర దోషాలను కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకునే స్థితిలో లేరు. అలాంటి టీం అక్కడ పనిచేస్తూ ఉంది, ఆ టీంతో వీళ్ళు ఏది పడితే అది రాస్తూ ఉంటారు. అది సరే మొత్తం మీద అయితే టికెట్లు సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయించడం అని ప్రభుత్వం చేసిన ఆలోచన కావచ్చు, మాంస విక్రయాలు అవుట్లెట్ వచ్చింది నాకు ఏంటంటే కలువ కాలువ, కలువకి కాలువకి ఒక దీర్ఘంలోనే తేడా ఉంటుంది, కాలువ కలువ. దానికి ఈ కలువ అని పెట్టడానికి బదులు ఏదో కాలువ అని పెట్టేశారు. ఇలా ఎన్ని సవాలక్షలు ఉన్నాయి తప్పులు వెతికితే వీళ్ళు. ఇది ఇది ఒక పెద్ద రోల్ మోడల్ జర్నలిజం, ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. వీళ్ళు పెద్ద సోకాళ్ళు జర్నలిస్టులు. వీళ్ళు కూర్చుంటే పట్టుమని పది లైన్లు తప్పులు, ఐదు లైన్లు తప్పులు లేకుండా రాయటం చేత కాదు. ఏదేంటంటే మైకులు ఉన్నాయి కదా, దీని ముందు మనం ఏది పెడితే అది వాగేయచ్చు అని సీనియర్ జర్నలిస్టులు కానీ చెప్పుకుంటుంటారు. ఇంకో దౌర్భాగ్యం ఈ మధ్యకాలంలోనే చూసా, ఒక అతను ఏకంగా ఏదో సీఈఓను ఏదో అని అంట దానికి. అతని భాష అంటే దీంట్లో ఇప్పుడు మీకు టీవీ ప్రోగ్రామ్స్లో కూడా కొన్ని కొన్ని ఏదో పెడతారు, ఏదో మధ్య మధ్యలో అంటే యాక్సెంట్ కోసం ఒక సరదా ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. అట్లా కాదు, ఇతగాడు కూర్చొని సీనియర్ జర్నలిస్ట్ అని మళ్ళీ తన పరిచయం చేయటం. ఇతగాడు భాష వింటే చెవులు మూసుకోవాలి, అది గ్రామ్య భాష అని అనలేము, లేదు జర్నలిస్ట్ భాష అని చెప్పని పత్రికా భాష అనడానికి కూడా వీల్లేదు. కూర్చొని బొత్స సత్యనారాయణ గారు మరి ఇలా మాట్లాడతా, బొత్స సత్యనారాయణ గారు అంటే బొత్స సత్యనారాయణ అని పలకడం కూడా రాదు ఈయన సీనియర్ జర్నలిస్ట్. కూర్చొని ఇప్పిచ్చిద్ది అది మీరు చూడండి, రోజు చూడొచ్చు ప్రోగ్రాంలు, చాలా సరదాగా ఉంటుంది. ఈయన చాలా సీరియస్గా గవర్నమెంట్ మీద మాట్లాడేస్తూ ఉంటాడు కూర్చొని. ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంట, వాడిని ఇంకొకటి అడుగుతుంటాడు ఇప్పుడు చెప్తుంటాడు. ఇంత దిగజారుడు స్థాయికి జర్నలిజాన్ని తీసుకెళ్ళిపోయి వీళ్ళు ఏదో ఉద్ధరించేటట్టు వీళ్ళు మాట్లాడుతుంటారు. ఒక్క సెంటెన్స్ ప్రాపర్గా పత్రికా భాషలో మాట్లాడటం రాదు అతనికి. అతను సీనియర్ ఏదో సీఈఓను ఈఓను ఏదో పరిచయం చేస్తాడు, వాడు అడుగుతాడు, అడిగితే ఇదే భాష ఇప్పుడు నేను చెప్పింది ఇలాంటివి మాట్లాడుతుంటాడు. చూద్దాం సార్, ఇప్పటికైనా వారు సరి చేసుకుంటారా, ప్రభుత్వ నిర్ణయాన్ని ఒప్పుకుంటారా, ఇంకా తప్పుపడతారని చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.